ईटीवी प्रेक्षक नमस्कार शुभमस्तु कार्यक्रम में ई रोज ग्रहफल अंशा की स्वागत ईना ग्रहफल अंश ग्रहाल स्थितगत वाट आधार द्वादश राशि वारी कल शुभाशुभ फलता कार्तिक शुद्ध त्रयोदशि शुक्रवार धनलक्ष्मी संपूर्ण कुटुंबंलो तांडविंचडं कोसं द्वादश राशि वारु शुक्रवार संदर्भंग ये विधमैन विधि विधानालतो आराधिंचालो आ विशेषालनु कूडा तेलुसुकुंटारु। मुंदुगा नेटि पंचांगं स्वस्ति श्री शारदनाम संवत्सरं दक्षिणायनं शरद ऋतुवु कार्तिक मासं शुद्धपक्षं ई रोज शुक्रवार शुक्रुडु अधिपति आभरणालनु धरिंचडानिकि अलागे చక్కనైనటువంటి విద్యల్ని అభ్యసించడానికి విద్యలో రెండవ తీరు ఆలోచనల్ని పొందడానికి అనుకూలమైనటువంటిది। శత్రువులతో మాట్లాడడానికి సున్నితంగా కూడా సరైనటువంటి రోజు ఇది। ఉత్తర దిక్కుకి చేసే ప్రయాణం తప్పక అనుకూలించి తీరుతుంది। నేటి తిథి త్రయోదశి। త్రయోదశికి అధిపతి కాముడు। గ్రహ శాంతుల్ని చేసుకోవడానికి అలాగే ఇంటికి సంబంధించిన ప్రహారీలు నిర్మించుకోవడానికి మరమ్మతులు చేయించుకోవడానికి అనుకూలమైనటువంటి తిథి ఇది। నేటి నక్షత్రం అశ్విని। అశ్విని నక్షత్రంలో గృహ నిర్మాణాన్ని అలాగే లలిత కళల సాధనకి ఉపకరించేటటువంటి నక్షత్రం ఇది। ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వారికి హోమ శాంతులు ఉన్నాయి। నక్షత్రంలో పుట్టినటువంటి వారు కేతు దశకి చెందినవారు అవుతారు। ద్వాదశ రాశి వారికి కలిగే శుభాశుభ ఫలితాలను క్రమంగా తెలుసుకుందాం। ముందుగా మేష రాశి। ఈ రోజు మేష రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే న్యాయస్థానాల్లో తప్పక విజయం లభించే అవకాశం ఉంది। వృత్తి వ్యాపారాలు చేసేటటువంటి వారికి ఆర్థికమైనటువంటి లాభంతో పాటు మానసికమైనటువంటి సంపూర్ణ శాంతి కలుగుతుంది। ఉద్యోగాన్ని చేసేటటువంటి వారికి ఉద్యోగంలో పదవి ఉన్నతి కాని లేదా ఆర్థికమైనటువంటి లాభం కాని కలిగే అవకాశం ఉంది। పారిశ్రామిక కార్మిక రంగానికి చెందినటువంటి వారు సుఖశాంతులతో ఈ రోజంతా గడపగలుగుతారు। వ్యాపారిక రంగానికి చెందినటువంటి వారు మరో పొలాన్ని కూడా గుత్తకి తీసుకుని ఆర్థికమైనటువంటి లాభాన్ని పొందాలనే ఆలోచనకి వస్తారు। వడ్డీ వ్యాపారాన్ని చేసేటటువంటి వారికి ఈ రోజు ఖచ్చితంగా బాకీలన్నీ వసూలయ్యే అవకాశం ఉంది। ఈ రోజు మేష రాశి వారి అదృష్ట సంఖ్య 6। ధరించవలసిన దుస్తుల రంగు నలుపు। కార్తీక శుక్రవారం సందర్భంగా మేషరాశి వారు ధనలక్ష్మి దేవిని గులాబీలతో అర్చించినట్లయితే రావాల్సిన బాకీలు వసూలవుతాయి। ఈ రోజు వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ఎప్పటిండో పేరుకుపోయినటువంటి సమస్య ఒకటి క్రమంగా పరిష్కరించబడడం ప్రారంభం కావచ్చు। వృత్తి వ్యాపారాలు చేసేటటువంటి వారు సొంతంగా వ్యాపారాన్ని చేయడం కష్టంగా భావించి భాగస్వాములను చేర్చుకునే అవకాశం ఉంది। ఉద్యోగులు ఇంట బయట చిన్నవైనటువంటి పేచీలతో సతమతమవుతూ కనిపించవచ్చు। పారిశ్రామిక కార్మిక రంగానికి చెందినటువంటి వారు ఆనందంగా ఉంటారు। ఆర్థికమైనటువంటి లోటు లేకుండా కూడా గడపగలుగుతారు। వ్యాపారిక రంగానికి చెందినటువంటి వారు ధైర్యంగా ఉంటారు। వ్యాపారపు పనిముట్లని కొనుక్కుంటూ ఉండొచ్చు। ఈ రోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 9। ధరించవలసిన దుస్తుల రంగు ఎరుపు। కార్తీక శుక్రవారం సందర్భంగా వృషభ రాశి వారు లక్ష్మీదేవిని క్షేమంతులతో అర్చించినట్లయితే క్రయ విక్రయాలు బాగా లాభిస్తాయి। ఈ రోజు మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మహిళలు ఇరుగు పొరుగు వారితో చిన్నవైనటువంటి వాగ్ వివాదాలను పొందే అవకాశం ఉంది। వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు క్రింద పని చేసేటటువంటి వారితో అనవసరమైన పేచీలకు పాల్పడవచ్చు। ఉద్యోగస్తులు పై అధికారుల ప్రశంసలకు బాగా నొచ్చుకుంటారు। పారిశ్రామిక కార్మిక రంగానికి చెందినటువంటి వారు దూరభార ప్రయాణాలను చేసి ఆ రంగంలో అభివృద్ధిని సాధించాలనే ప్రయత్నాన్ని చేస్తారు। వ్యాపారిక రంగానికి చెందినటువంటి వారు విశ్రాంతిని తీసుకోవాలని అభిలషిస్తారు। ఈ రోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 7। ధరించవలసిన దుస్తుల రంగు నీలం। కార్తీక శుక్రవారం సందర్భంగా మిథున రాశి వారు ధనలక్ష్మీదేవిని పారిజాతాలతో అర్చించినట్లయితే ఆరోగ్య స్వస్థత కలుగుతుంది। ఈ రోజు కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు
వృత్తి వ్యాపారాలు నత్త నడకగా సాగుతూ ఉండేటటువంటి కారణంగా ధైర్యంగానే ఉంటారు కానీ వాటి అభివృద్ధి కోసం ఏం చేయాలో పెద్దల్ని అనుభవజ్ఞుల్ని సంప్రదిస్తూ ఉండొచ్చు ఉద్యోగులు ధైర్యంగా తమ ఉద్యోగాన్ని నిర్వహిస్తూ ఉన్నప్పటికీ కూడా మానసికమైనటువంటి చిన్న భయంతో ఉంటారు ఎక్కడైనా పొరపాటు జరిగిందేమో అని ముఖ్యంగా బ్యాంక్ రంగంలో పనిచేసేటటువంటి వారు రుణాలను ఇచ్చేటటువంటి సందర్భంలో చాలా జాగ్రత్తని పాటించక తప్పదు కార్మిక రంగానికి చెందినటువంటి వారు శారీరకమైనటువంటి సత్తువ లేని తరం కారణంగా విశ్రాంతిని అపేక్షిస్తారు రెండు మూడు రోజుల పాటు వ్యాపారిక రంగానికి చెందినటువంటి వారు వ్యాపార ఉత్పత్తుల్ని అమ్మి సంపూర్ణమైనటువంటి ఆర్థిక లాభాన్ని సకాలంలో పొందగలుగుతారు ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 9 ధరించవలసిన దుస్తులంగు తెలుపు కార్తీక శుక్రవారం సందర్భంగా కర్కాటక రాశి వారు లక్ష్మీదేవిని నారికేళ జలంతో అభిషేకించినట్లయితే మనోవ్యాకులత తొలగిపోతుంది ఈరోజు సింహరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే చేతిలో సొమ్ము లేకపోయినప్పటికీ కూడా కొత్తమైనటువంటి ఆస్తుల్ని కొనడం కోసం బజానాలు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది మహిళలు ఆరోగ్య భద్రతా ప్రమాణాలను పాటిస్తారు వృత్తుల్లో ఏ విధమైనటువంటి అనారోగ్య విధానము గోచరించదు సంతానం విద్యా ప్రమాణాలను పాటిస్తూ కనిపిస్తారు దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి విద్యార్థి దశలో ఉన్న సంతానం తిరిగి మళ్ళీ వారి ప్రదేశాలకు వెళ్ళే అవకాశం కనిపిస్తోంది ఉద్యోగులు పూర్వం మిగిలిపోయినటువంటి పని అలాగే ఇప్పుడు ఉన్నటువంటి పని కూడా సకాలంలో ముగించే అవకాశం ఉంది పారిశ్రామిక కార్మిక రంగ సంస్థలకు చెందినటువంటి వారు ఇతరులతో కలిసి తమ పరిశ్రమని అలాగే కార్మిక వ్యవస్థని పెంపొందించుకునేందుకు కృషి చేస్తూ ఉండొచ్చు ఈ రోజు సింహ రాశి వారి అదృష్ట సంఖ్య 7 ధరించవలసిన దుస్తులంగు నీలం కార్తీక శుక్రవారం సందర్భంగా సింహ రాశి వారు లక్ష్మీదేవిని ఆవుపాలతో అభిషేకించినట్లయితే నూతన గృహ యోగానికి అవకాశం ఉంది ఈ రోజు కన్యా రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ప్రయాణాల్లో అనూహ్యకరమైనటువంటి సంఘటనలు కలిగే అవకాశం ఉంది కాబట్టి వస్తు నష్టం లేకుండా ఆర్థికమైనటువంటి నష్టం లేకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్త పడుతూ ఉండడం అవసరం ఉద్యోగులు మాటని తోలనాడడం కంటే కూడా సున్నితమైనటువంటి పద్ధతిలో మాట్లాడి వ్యవహారాన్ని పరిష్కరించుకోవడం అవసరం వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు సమస్యల్ని తెంచుకోవడానికి ప్రయత్నించుకోవాలి తప్ప సమస్యని పెంచుకునేటటువంటి ప్రయత్నాన్ని చేయడం ఏమాత్రం సరి కానే కాదు పారిశ్రామిక కార్మిక రంగానికి చెందినటువంటి వారికి ఏ విధమైన చెప్పుకోదగిన కష్ట నిష్ఠురాలు లేనే లేవు వ్యాపారిక రంగానికి చెందినటువంటి వారికి ఆదాయం పుష్కలంగా ఉంటుంది దాంతో మరో పొలాన్ని కూడా కొనుక్కోవాలనేటటువంటి ఊహకి అలాగే గృహ లాభాన్ని పొందడానికి తగినటువంటి ఆలోచనల్ని చేస్తూ ఉండొచ్చు ఈరోజు కన్యా రాశి వారి అదృష్ట సంఖ్య 6 ధరించవలసిన దుస్తులంగు ఎరుపు కార్తీక శుక్రవారం సందర్భంగా కన్యా రాశి వారు ధనలక్ష్మీదేవిని తులసీ దళాలతో అర్చించినట్లయితే న్యాయస్థానంలో విజయం లభిస్తుంది ఈరోజు తులారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మహిళలు స్వతంత్రమైనటువంటి నిర్ణయానికే కట్టుబడి ఉంటారు వాగ్దానాలను చేసి ఆ వాగ్దానాన్ని ఎలా అయినా సరే నిలబెట్టుకునేందుకు తీవ్రమైనటువంటి శ్రమని పడతారు ఉద్యోగస్తులు పూర్తిగా అంకితభావంతోనే పనిచేస్తూ ఉన్నప్పటికీ కూడా అధికారుల మీద చిన్న చూపుతో ఉంటారు తోటి ఉద్యోగులందరూ సహాయ సహకారాలను ఇస్తూ ఉన్నప్పటికీ కూడా మానసికంగా సంపూర్ణమైనటువంటి భావంతో మాత్రం ఉండకపోవచ్చు పారిశ్రామిక కార్మిక రంగానికి చెందినటువంటి వారికి ఆ స్థలాలకు సంబంధించినటువంటి అద్దెల భారం మరింత కావచ్చు వ్యాపారిక రంగానికి చెందినటువంటి వారికి పొలాలకు చల్లవలసినటువంటి మందులు మొదలైనవి కాస్త ధరల పెంపు కారణంగా ఆర్థికమైనటువంటి లోటు కనిపించవచ్చు ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 4 ధరించవలసిన దుస్తుల రంగు నలుపు కార్తీక శుక్రవారం సందర్భంగా తులారాశి వారు ధనలక్ష్మీదేవిని ఫలరసంతో అభిషేకించినట్లయితే వివాహాది శుభకార్యాలు సానుకూలపడతాయి ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే నూనె వస్త్రాలు కిరాణా పుష్పాలు ఫలాలకు సంబంధించిన తోటలకి మంచి ఆదాయం
వస్తుంది. ఉద్యోగంలో సానుకూల ఫలితాలను పొందుతారు. ప్రయాణాల్లో తగినటువంటి జాగర్తల్ని చూపిస్తారు. తాము అనుకున్నటువంటి లక్ష్యం సిద్ధించే వరకు కూడా ఎక్కడా విశ్రమించకుండా ఉంటారు. మహిళలు శుభకార్యానికి సంబంధించినటువంటి ప్రయత్నాలను చేస్తూ మధ్యవర్తిత్వాన్ని చేస్తూ ఉంటారు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు పరిశ్రమను విస్తరింప చేయడం కోసమని ప్రయత్నాన్ని చేసి ఆర్థికమైనటువంటి లోటు కారణంగా అంతగా సఫలతని సాధించలేకపోవచ్చు. ఈ రోజుకి వ్యాపారిక రంగానికి చెందినటువంటి వారు నిరుత్సాహంతో ఉంటారు. వ్యాపార క్షేత్రం అంత గొప్పగా లేనటువంటి కారణంగా ఈ రోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ధరించవలసిన దుస్తుల రంగు తెలుపు. కార్తీక శుక్రవారం సందర్భంగా ధనలక్ష్మీ దేవిని వృశ్చిక రాశి వారు తెల్లగన్నేరు పుష్పాలతో అర్చించినట్లయితే శత్రుదోషం నివారింపబడుతుంది. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సొంతమైనటువంటి నిర్ణయాన్ని చేయడం సరికాదనేటటువంటి సడలింపు ఆలోచనకి వస్తారు. మహిళలు ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారు భద్రతా ప్రమాణాలని పాటిస్తూ ఉంటారు. అలాగే ఆరోగ్యమైనటువంటి భద్రతా ప్రమాణాలని పాటిస్తారు. సమస్యల్ని పెంచుకోకుండా ఉండేందుకు తమదైనటువంటి శైలిలో కృషి చేస్తారు. వివాహాది కార్యక్రమాల సాఫల్యం కోసం ప్రయత్నాలని చేయొచ్చు. అది ఈవేళటికి పూర్తి కాకపోవచ్చు. హామీలని ఇవ్వడం ఏమాత్రమూ సరికాదు. వడ్డీ వ్యాపారం చేసేటటువంటి వారు పట్టు విడుపు త్వరలో ఉండాలి తప్ప తమ మాటే నిగాలనే ఆలోచనతో ఉండడం సరికాదు. ఎప్పుడో రావాల్సినటువంటి బాకీలు ప్రయత్నం చేసినప్పటికీ కూడా వెంటనే రాకపోవచ్చు. ఈరోజు ధనురాశి వారి అదృష్ట సంఖ్య 1. ధరించవలసిన దుస్తుల రంగు ఎరుపు. కార్తీక శుక్రవారం సందర్భంగా ధనురాశి వారు ధనలక్ష్మీదేవిని పరిమళ జలంతో అభిషేకించినట్లయితే ఉద్యోగం తప్పక లభించే అవకాశం ఉంది. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుటుంబ సమేతంగా తీర్థయాత్రకి వెళ్ళే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు వృత్తి వ్యాపారాలు నత్త నడకగా సాగుతూ ఉండేటటువంటి కారణంగా ధైర్యంగానే ఉంటారు. కానీ వాటి అభివృద్ధి కోసం ఏం చేయాలో పెద్దల్ని అనుభవజ్ఞుల్ని సంప్రదిస్తూ ఉండొచ్చు. ఉద్యోగులు ధైర్యంగా తమ ఉద్యోగాన్ని నిర్వహిస్తూ ఉన్నప్పటికీ కూడా మానసికమైనటువంటి చిన్న భయంతో ఉంటారు. ఎక్కడైనా పొరపాటు జరిగిందేమో అని. ముఖ్యంగా బ్యాంక్ రంగంలో పనిచేసేటటువంటి వారు రుణాలను ఇచ్చేటటువంటి సందర్భంలో చాలా జాగ్రత్తని పాటించక తప్పదు. కార్మిక రంగానికి చెందినటువంటి వారు శారీరకమైనటువంటి సత్తువ లేని తరం కారణంగా విశ్రాంతిని అపేక్షిస్తారు 2-3 రోజుల పాటు. వ్యవసాయక రంగానికి చెందినటువంటి వారు వ్యవసాయ ఉత్పత్తుల్ని అమ్మి సంపూర్ణమైనటువంటి ఆర్థిక లాభాన్ని సకాలంలో పొందగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 5. ధరించవలసిన దుస్తుల రంగు పసుపు పచ్చన. కార్తీక శుక్రవారం సందర్భంగా మకర రాశి వారు ధనలక్ష్మీదేవిని తేనెతో అభిషేకించినట్టయితే విదేశీయాన ప్రయత్నం సఫలమవుతుంది. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వ్యసనాలని మానాలి అనే గట్టి నిర్ణయానికి వస్తారు. ఏ విధమైనటువంటి వ్యసనపరుడు కానే కారు, వ్యసనపరుల స్నేహాన్ని కూడా విడిచివేస్తారు. నెటి నుండి హామీలని ఇయ్యకూడదనే గట్టి ఆలోచనకి మహిళలు వస్తారు. వాగ్దానాలని చేయకూడదనేటటువంటి నిర్ణయాన్ని కూడా తీసుకుంటారు. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారికి ఆర్థికమైనటువంటి లాభం అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ కూడా పెట్టుబడిని పెట్టడానికి ఏమాత్రము వెనుకాడనే ఆడరు. కార్మిక రంగానికి చెందినటువంటి వారు కొత్తదైనటువంటి శక్తితో కార్మిక రంగ వ్యవస్థని మరింత పటిష్టపరచడానికి ప్రయత్నాన్ని చేస్తారు. వ్యవసాయక రంగానికి చెందినటువంటి వారు కుటుంబంతో కలిసి తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు చేయడమే కాక దాన ధర్మ దృష్టిని పెంచుకుంటారు. కూడా సాంఘికంగా కూడా విరాళాలు ఇచ్చేటటువంటి ఆలోచనతో ఉంటారు. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 7. ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. కార్తీక శుక్రవారం సందర్భంగా కుంభరాశి వారు ధనలక్ష్మీదేవిని చందన జలంతో అభిషేకించినట్లయితే అనుకున్న పనిలో విజయం తప్పక సిద్ధిస్తుంది. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుటుంబంలో విద్యార్థులు చక్కనైనటువంటి విద్యా ప్రమాణాలని పాటిస్తూ ఉంటారు.
అనుకున్నటువంటి శాతం పరీక్షల్లో లభించనటువంటి కారణంగా తల్లిదండ్రులకి తాత్కాలికమైనటువంటి నిరాశాభావం కలగొచ్చు. వృత్తి వ్యాపారాలు చేసేటటువంటి వారు ఆర్థికమైనటువంటి లోటు ఏమాత్రము లేకుండా ఉంటారు. అయినప్పటికీ మూల్యాన్ని ఎక్కువ చేసి అమ్మేటటువంటి ఊహకి వస్తారు, అది సరికాదు. పారిశ్రామిక కార్మిక రంగానికి చెందినటువంటి వారు భాగస్వాములతో వ్యాపారాన్ని చాలా బాగా చేసుకోగలుగుతారు. కొత్త భాగస్వాములను ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచన కూడా రావచ్చు. వ్యాపారిక రంగానికి చెందినటువంటి వారు శుభకార్యానికి సంబంధించిన ఆలోచనల్లో ఉంటారు. తాత్కాలికంగా ఆ వ్యాపార క్షేత్రాన్ని చూడడానికి అవకాశాన్ని పొందలేకపోవచ్చు. ఉద్యోగులు ధైర్యంగా తమ కార్యక్రమాలన్నింటినీ నిర్వర్తించుకోగలుగుతారు. కుటుంబంతో ఎక్కువసేపు గడపాలనే స్థిరమైనటువంటి ఆలోచనకి వస్తారు. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 8. ధరించవలసిన దుస్తుల రంగు తెలుపు. కార్తీక శుక్రవారం సందర్భంగా మీనరాశి వారు ధనలక్ష్మీదేవిని కుంకుమ జలంతో అభిషేకించినట్లయితే ఆర్థికపరమైనటువంటి పెట్టుబడులు కలిసి వస్తాయి. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. శివకేశవులకు ప్రీతికరమైనటువంటి ఈ కార్తీక మాసంలో దీపారాధన నిర్వహించడం వలన కలిగేటువంటి సత్ఫలితాలు కార్తీక పురాణంలో చక్కగా విశదీకరించడం జరిగింది. దీపం పరంజ్యోతి తత్వానికి నిదర్శనం. దీపాలు భగవంతుని యొక్క రూపాలు. అందుచేత దీపం వెలిగే చోట ఎల్లవేళలా కూడాను లక్ష్మీ నివాసం ఉండి తీరుతుంది అంటూ శాస్త్రంలో చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతినిత్యం కూడాను గృహంలో ఉదయం సాయం సంధ్యా సమయాల్లో దీపారాధన అనేటువంటిది నిర్వహించటం అనేక రీతులలో లాభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది. అలాగే ఎక్కడైతే దీపారాధన అనేటువంటిది చేయబడుతుందో అక్కడ దరిద్రము అనేటువంటిది తొలగిపోయి ఐశ్వర్యం అనేటువంటిది వచ్చి తీరుతుంది. దేవతా శక్తులు అక్కడ స్థిర నివాసంగా ఉండి తీరుతాయి అంటోంది శాస్త్రం. దీనివల్ల గృహంలో అద్వితీయమైనటువంటి ఐశ్వర్యాన్ని సాధించడానికి ప్రతినిత్యం కూడాను కాంపౌండ్ వాల్కి రెండు వైపులా ఉన్నటువంటి గూటిలో ప్రతినిత్యం సాయం సంధ్యా సమయంలో ఈ కార్తీక మాసం అంతా కూడాను ప్రమిదలో నువ్వుల నూనె వేసి దీపాన్ని వెలిగించటం ఆ గృహంలో అష్టైశ్వర్య సిద్ధికి నిదర్శనం అనేటువంటి విషయం ప్రతి ఒక్కరూ కూడా గృహబలరీత్యా గ్రహించాలి. ప్రతినిత్యం ఎక్కడైతే దీపారాధన నిర్వహించబడుతుందో అక్కడ ప్రతికూల శక్తులు అనేటువంటివి ప్రవేశించవు ఆ ఇంటిలోనికి. దీపారాధన క్రమంగా మనలో ఉండేటువంటి జ్ఞానాన్ని వికసింపజేస్తుంది. దీని యొక్క ప్రజ్వలనం వలన ఉత్తమ లోకాలు మనకు లభిస్తాయి. దేవతాలోకాలుగా చెప్పేటువంటి ఊర్ధ్వలోకాలన్నీ కూడాను కాంతి లోకాలు కాబట్టి ఆ కాంతి లోకాల్ని మనం చేరుకోవటానికి ఈ యొక్క దీపారాధన అనేటువంటిది సహకరిస్తుంది. అదే లోకాలన్నీ కూడాను చీకటి నుంచి తొలగించబడి జ్యోతిని వెలిగించడం వలన విశిష్టవంతమైనటువంటి సత్ఫలితం కలుగుతుంది. ఈ మాసం అంతా కూడాను చీకటి రోజులు కాబట్టి ఈ చీకటి రోజుల్లో గనక దీపాలు గనక వెలిగించినట్లయితే ఊర్ధ్వలోకాలకు వెళ్ళేటువంటి వారికి దారిని ఏర్పరిచినటువంటి విధి విధానం కూడాను మనం గ్రహించాల్సి ఉంటుంది. కాబట్టే వంశాన్ని ఉద్ధరింపజేసేటువంటి పితృదేవతల యొక్క ఆశీస్సులు మనకు దీపారాధన చేయటం వలన లభ్యపడతాయి అనే విషయాన్ని కూడా దీపారాధనలో దాగిన
పరమార్థ రిత్యా ప్రతి ఒక్కరూ కూడా గ్రహించాలి. అంతే కాకుండా దీపాలు వెలిగించడం చేత సంధ్యా సమయంలో ప్రతిరోజు కూడాను ఈ విధి విధానాన్ని పాటించడం చేత జ్యేష్ఠాదేవి ఆ ఇంట ప్రవేశించదు. ఎప్పుడైనా సరే ఎక్కడైతే దీపపు కాంతి ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి శిరనివాసాన్ని ఏర్పరచుకుంటుంది. ఈ కార్తీక మాసంలో ప్రతినిత్యం కూడాను గృహిణి తులసి కోట వద్ద దీపారాధన ఆచరించడం వల్న విష్ణు ప్రియ అయినటువంటి లక్ష్మి తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ఆ గృహానికి కలిగింపచేసి తీరుతుంది. ఇంత విశిష్టవంతమైనటువంటి దీపారాధనలో దాగిన పరమార్థాన్ని ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకొని దీప దానాన్ని నిర్వహించడం వల్ల కూడాను జన్మ జన్మాంతరాల పాపాలన్నీ కూడాను పటాపంచలైపోతాయి. దేవాలయాన్ని దర్శించినప్పుడు అక్కడ ముఖ్యమైనటువంటి రోజులలో అంటే కార్తీక పూర్ణిమ నాడు కానివ్వండి, కార్తీక సోమవారం కానివ్వండి, ఏ రోజైనా సరే కార్తీకంలో 365 ఒత్తులతో గనక దీపారాధన ఆచరించినట్లయితే ఆ సంవత్సరం అంతా కూడాను దీపారాధన చేసినటువంటి సత్ఫలితాన్ని మనం సాధించుకోవటానికి ఆస్కారం ఉంటుంది. సహజసిద్ధంగా మనం గృహంలో నివసించేటప్పుడు ఏదైనా పని మీద కొన్నాళ్ల పాటు ఊళ్ళకి వెళ్ళినప్పుడు ఇంట్లో దీపారాధన జరగదు, అంతే కదా. ఆ దీపారాధన జరగనటువంటి ఆ యొక్క ప్రభావం అంతా కూడాను మనం కార్తీక మాసంలో వెలిగించే 365 ఒత్తుల యొక్క ప్రభావంతో సరిపోతుంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబల అంశంలో తెలుసుకుందామా. మరి సర్వే జనాః సుఖినో భవంతు. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో శుభ కార్తీకం అంశానికి స్వాగతం. ఈరోజు కార్తీక శుక్లపక్ష త్రయోదశి, శుక్రవారం అశ్విని నక్షత్రం, మహిమాన్వితమైన పర్వదినం ఈరోజు. ఆశ్వయుజ మాసంలో కృష్ణపక్షంలో వచ్చేటువంటి త్రయోదశినైనా కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి కృష్ణపక్షంలో వచ్చేటువంటి త్రయోదశినైనా సర్వసిద్ధి త్రయోదశి, ధనత్రయోదశి అనే పేర్లతో పిలుస్తారు. ముఖ్యంగా ఇది శుక్లపక్ష త్రయోదశి కాబట్టి దీని పేరు సర్వసిద్ధి త్రయోదశి అని దీనికి పేరు కనిపిస్తూ ఉన్నది. మరి ఈ రోజున ఏం చెయ్యాలి? సర్వసిద్ధులను సంపాదించటానికి అత్యంత అనుకూలమైనటువంటి రోజు ఈరోజండి. నక్షత్రములలో మొదటిదైనటువంటి అశ్విని నక్షత్రం ఉండటము, అలాగే భృగువారము శుక్రవారము కావటము, త్రయోదశి తిథి కావటము గణేశ ఆరాధనకు అత్యంత అనుకూలమైన రోజు కార్తీక మాసంలో ఈరోజు. అందుకే ఈ రోజున సాయంకాల సంధ్యా సమయంలో ప్రతి ఇంట్లో కుటుంబ సభ్యులంతా కూర్చొని గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణము చేస్తే కనుక, గణేశ సహస్రనామ పారాయణాన్ని పఠించినట్లయితే సకల శ్రేయస్సులు, అన్ని సహస్రనామములకు గణపతి సహస్రనామమునకు ఒక వ్యత్యాసం ఉంది. అదేంటి అంటే అన్ని సహస్రనామములు ఏ దేవతమైనా ఎవరో ఋషులో మునీశ్వరులో లేకపోతే నారదుడో వ్యాసులవారో చెప్పారు. ఇక్కడ గణపతి సహస్రనామం చెప్పింది ఎవరో కాదు, గణపతే తన సహస్రనామాన్ని చెప్పాడు. అందుకే సర్వసిద్ధులు కలగాలి అంటే ఈ రోజున గణేశ సహస్రనామ స్తోత్ర పారాయణం చెయ్యాలి అన్నారు. అలాగే ఈ రోజున సంధ్యాకాలంలో నువ్వుల నూనెతో దీపారాధన చేసి యమధర్మరాజుకు ప్రీతిగా దక్షిణం వైపు దీపాన్ని పెట్టి ఆ దీపానికి నమస్కారం చేస్తే అపమృత్యు దోషాదులన్నీ తొలగుతాయి అని, దీర్ఘాయుష్యం కలుగుతుంది అని మనకు పురాణ వచనం కనిపిస్తూ ఉన్నది. కాబట్టి సర్వసిద్ధులను
ఉపాసనను అత్యంత శక్తివంతంగా అనుగ్రహించేటువంటి మహా పర్వదినమే ఈరోజు. గణేష అనుగ్రహానికి అందరూ పాత్రులు కావాలి అని ఆర్థికపరమైనటువంటి అడ్డంకులు ఉన్నటువంటి వారికి ఈ రోజున ఈ గణేష సహస్రనామ స్తోత్ర పారాయణం అనేటువంటిది చాలా విశేషము. ఈ పారాయణం చేసిన తర్వాత పచ్చి కూరగాయలు కానీ లేదా ఆకుపచ్చని గడ్డి కానీ గోవుకు సమర్పణం చేస్తే ఎటువంటి ఆటంకములున్న పనైనా కార్యసిద్ధి కలుగుతుంది. అంతటి విశేష పర్వదినం ఈరోజు. మరి ఈ పరిహారమును ఆచరించి అందరూ గణేష కృపతో అభీష్ట సిద్ధిని పొందుదురుగాక. సర్వం శ్రీ గణేష శరణారవిందార్పణమస్తు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో ఐశ్వర్య సిద్ధి అనే అంశానికి స్వాగతం. అన్నన్న నింద్యాత్ తద్వ్రతం ప్రాణో వా అన్నం శరీరమన్నాదం అని వేదం అన్నం అన్న శబ్దాన్ని మనం ప్రస్తావన చేస్తుంది. అన్నాద్ భూతాన్ని జాయంతే జాతాన్యన్యేన వర్ధంతి అద్యతేత్తి చ భూతాని అని కూడా మరో చోట అన్న ప్రస్తావన వస్తుంది. ఆకాశాద్ వాయు వాయురగ్ని అగ్నిరాప ఆప పృథివీ పృథివ్య ఔషధయ ఔషధేభ్యోన్నం అన్నాత్ పురుష. ఆధ్యాత్మికంగా ఆయుర్వేద పరంగా అన్నం పరమ ఔషధం. అన్నం లేకపోతే ఎవరూ బ్రతకలేరుగా, అన్నం కావాలి. సమస్త పనులు సమస్త వృత్తులు లక్ష కోటి విద్యలు కోటి కొరకే అన్న మాట కూడా ఉందిగా. ఆ అన్న గుణమేమిటి, అన్నం వల్ల ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోగలుగుతాం, ఆరోగ్యమే ఐశ్వర్యం కదా అనుకుంటే, అన్నం ఎక్కువ తిన్నా రోగమే, అసలు తినకపోయినా రోగమే. అన్నాన్ని ఏ ప్రమాణంలో స్వీకరించాలి, ఏది అన్నం అవుతుంది, అన్నాన్ని ఉడకబెట్టే సమయంలో అంటే తయారీ చేసే సమయంలో పాటించవలసిన జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా. పూర్వకాలంలో అన్నాన్ని కట్టెల పొయ్యి పైన బొగ్గుల కుంపుడిపైన సిద్ధం చేసేటటువంటి వారు. ఆ బియ్యము వితస్త ద్రవ్యము వితస్త ధాన్యము అని పేరు. అంటే ద్విదళములు కానిది, కందిపప్పు కానీ పెసరపప్పు కానీ మినపప్పు కానీ మరి ఇంకేదైనా పప్పు ధాన్యాలు ద్విదళములు రెండుగా బదులుగా ఉంటాయి. మధ్యలోంచి మొలకెత్తుతుంది మనం నీటిలో భూమిలో పాతితే. కానీ బియ్యం అనేటప్పటికీ వరి పొట్టు, వరి పొట్టు తొలగించిన తర్వాత ఆ బియ్యం గింజకు మళ్ళీ పునరుత్పత్తి శక్తి లేదు, ఇక మళ్ళీ పుట్టదు. అలాంటి బియ్యమును ఉడకబెట్టి మనం తింటున్నాం. ఈ ఉడకబెట్టే సమయంలో బొగ్గుల కుంపటి కట్టెల పొయ్యి మీద చేసేటటువంటి బియ్యానికి అన్నానికి విశేషమైన శక్తి చేకూరుతుంది. పాత్ర వినియోగించేటటువంటి ఆ గిన్నె ఏది, ఎటువంటిది అయి ఉంటుంది. అల్యూమినియం గిన్నెలలో ఉడకబెట్టిన అన్నం అనారోగ్య హేతువు. పూర్వకాలములో ఖైదీలకు చెరసాలలో ఉండేటటువంటి వారికి అల్యూమినియం గిన్నెలలో ఉడకబెట్టి పెట్టేటటువంటి వారు. మరి అన్నమును ఎలా సిద్ధం చేసేటటువంటి వారు, మట్టి కుండ లేని పక్షంలో కాంస్య పాత్ర లేదా వెండి పాత్ర కంచు పాత్ర ఇలా భిన్నమైన పాత్రలలో వండిన పిదప ఆ పాత్రలోనే అన్నాన్ని అలా ఉంచకుండా మళ్ళీ దానిని వేరే పళ్ళెల్లో వేరే పాత్రలోకి స్వీకరించాలి అని కూడా చెప్పేటటువంటి వారు. అన్నింటికంటే కూడా ముఖ్యం, అన్నం వండిన తర్వాత 3 గంటల లోపల స్వీకరించాలి. యాతాయామం గతరసం జీర్ణం పరిషద్ భూషితం అని మనకు భగవద్గీత అన్నాన్ని ఎలా సిద్ధం చేయాలో ఎలా తినాలో కూడా చెబుతుంది. అన్నం వండిన 3 గంటల లోపల తినాలి, దాటితే రోగకారకమవుతుంది, విషతుల్యమవుతుంది. కాఫీ టీ ఎలా అయితే సిద్ధం చేయగానే తాగితే వచ్చే రుచి వేరు, కాసేపు అయ్యేగా వేడి చేస్తే వచ్చే రుచి వేరు, ఉదయం చేసిన కాఫీ టీ రాత్రి తాగితే వచ్చేటటువంటి భయంకరమైన రుచి వేరు అని ఎలా మన నాలుక గుర్తిస్తుందో అన్నానికి కూడా ఈ రుచులలో వచ్చే గుర్తింపు ఒకటి ఉంది. అన్నాన్ని గోరువెచ్చగా మనం స్వీకరించాలి. పొగలు పొగలుగా వచ్చే ఆహారాన్ని స్వీకరించకూడదు. చల్లని అన్నాన్ని తినకూడదు. అల్లంలో కేశములు పడితే స్వీకరించకూడదు. మహాభారతంలో ఆది పర్వములో ఉత్తంకుడనేటటువంటి వాడికి ఆ మహారాజు చల్లారిపోయిన అన్నం పెట్టి శాపం పొందాడు అని భారతం ఆ 2 కథలు ఇలా చెబుతాయి.
ఆధ్యాత్మిక కోణంలో అన్న ప్రస్తావన భారతంలో భాగవతంలో ఇలా మనం గుర్తించవచ్చు. దైహిక దైనందిన జీవనంలో ఐశ్వర్య సిద్ధిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో అంతఃసూత్రంగా అన్నమును అత్యసరు అనే పద్ధతిలో వినియోగించాలి అని మనకు ఆయుర్వేద నిపుణులు చెబుతారు. అన్నమును వండే సమయములో అత్యసరు అంటే ఏ ప్రమాణంలో నీళ్లు ఉంచి గంజి వార్చకుండా అన్నం వండితే వస్తుందో ఆ అన్నానికి ఉండే గుణం వేరు. అది శరీరానికి వాతమును కలిగిస్తుంది. వాత శరీరం అయినటువంటి వారు ఇలాంటి అన్నం తినకూడదు. ఒబేసిటీ ఉండేటటువంటి వారు ఇలాంటి అన్నం తినకూడదు. గంజి వార్చిన అన్నమే తినాలి. అంటే గంజి కూడా ఎలా ఏ ప్రమాణంలో స్వీకరించాలి, ఎంత నీరు పోయాలి, నీరు చాలా పోసి పూర్తి స్థాయిలో అన్న సారమంతా కూడా తీసేసి వట్టి పిప్పే తింటారా అంటే నిజమే, అది కూడా శరీరానికి పిండి పదార్థాన్ని అందిస్తుంది. పైత్య ప్రకృతి శీతల ప్రకృతి ఉండేటటువంటి వాళ్ళు విశేషంగా ఇలాంటి అన్నాన్నే తినాలి అని కూడా ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది. పళ్ళెములో తెల్లని అన్నమును రాశిగా పోసుకోకూడదు అని ఆధ్యాత్మిక కోణం చెబితే ఆ పళ్ళెములో ముందుగా కాసింత నెయ్యి వేసి ఆ పిదప అన్నమును పోర్తి ఆ పక్కన పప్పు కూరలు చారు అన్నీ కూడా ఉంచి ఆ అన్నం పైన మళ్ళీ నెయ్యి వేసి ఆ పదార్థాన్ని అప్పుడు తినాలి అని మనకు ఆధ్యాత్మిక శాస్త్రం చెబుతుంది. ఆయుర్వేద శాస్త్రంలో కూడా వట్టి అన్నమును ఎవరూ తినకూడదు, ఆ అన్నంతో పాటుగా అధర్వులను స్వీకరించాలి. ఈ అధర్వులు కూడా ఐదు విధాలుగా ఉండేవి. జిహ్వా నాలికకి సంబంధించినంత మటుకు ఈ ఐదు రుచులు కూడా ఎలాంటివి అంటే త్రుంచి తినేవి, లేదా జుర్రుతూ తినేవి, లేదా ద్రావకం వలె తాగేవి, లేదా కలుపుకొని తినేవి, లేదా ఆ పదార్థం ఉండకట్టి తినేవి. ఇలా ఐదు విధాలుగా మనం చెప్పుకోవచ్చు. ఈ పదార్థాన్ని స్వీకరించే సమయంలో ప్రత్యేకంగా వేడి చాలా ఉండకూడదు, చల్లదనం చాలా ఉండకూడదు, సమశీతలంగా ఉండాలి, ప్రశాంతంగా కూర్చొని తినాలి. ఇది చాలా ముఖ్యమైనది. అన్నాన్ని మనం ఎప్పుడు స్వీకరిస్తున్నా కూడా నిలబడి అన్నం తింటే సమస్త రోగాలు మనల్ని పట్టి పీడిస్తాయి. రోగాలు రావడానికి మూల కారణం, మొట్టమొదటి కారణం నిలబడి అన్నం తినడమే. రెండవ కారణం ఆధ్యాత్మికంగా చెబితే ఈ అన్నాన్ని మనం తీసుకుపోతున్నాం, లేదా అన్నం వడ్డించిన విస్తరిని తీసుకుపోతున్నాం. అలా చేయకూడదు. మన కోసం అన్నం వేచి చూడకూడదు, మనం అన్నం కోసం వేచి చూడాలి. కార్యాలయాలకే ఉద్యోగులు తరచుగా టిఫిన్ క్యారియర్లు తీసుకువెళ్తూ ఉంటారు. కలిపిన అన్నమును తీసుకువెళ్ళకూడదు. కాస్త శ్రద్ధ చేసుకొని ఆరోగ్యం కాపాడుకోవాలి కాబట్టి అన్నము విడిగా, పప్పు కూర సాంబారు ఇతర పదార్థాలు అధర్వులు విడిగా, చోహ్య లేహ్య పాయసములని వాటికి పేరు, వాటిని విడిగా వేరువేరుగా తీసుకువెళ్ళాలి. తినే ముందు కలుపుకోవాలి. పదార్థం కలిపిన పిదప 8 నుంచి 12 నిమిషాల లోపల ఆ పదార్థం పైన అభిగరించకపోతే, నెయ్యి వేయకపోతే ఆ పదార్థం మళ్ళీ విషతుల్యమవుతుంది అని కూడా ఆయుర్వేదం తెలియజేస్తుంది. అన్నానికి నేతికి అవినాభావ సంబంధం. మనకు ఆరోగ్యం కావాలి అంటే అన్నం తినాలి. ఈ అన్నం తినే వేళలలో కూడా ఒకసారి అన్నం తిన్న తర్వాత మళ్ళీ అన్నం తినడానికి మధ్యలో కనీసంలో కనీసంగా 8 గంటలు ఉండాలి అని మనకు ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది. ఇవి కొన్ని ఐశ్వర్య సిద్ధికి సంబంధించిన అంశాలు. ఆరోగ్యం కాపాడుకుందాం, ఐశ్వర్యవంతంగా జీవితాన్ని గడుపుదాం. మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. ఒక్క కార్తీక మాసం దగ్గరికి వచ్చేటప్పటికే మిగిలిన మాసముల కన్నా భిన్నంగా కుటుంబ వ్యవస్థని నిలబెట్టుకోవడం దగ్గర నుంచి, అగ్ని ఆరాధనం దగ్గర నుంచి, ఆ గోశాలకు వెళ్ళి గోవుల్ని పూజ చేయడం దగ్గర నుంచి, దీపాలు పెట్టడం దగ్గర నుంచి, సమస్తమైనటువంటి ప్రాణులకు అనుగ్రహాన్ని కల్పించడం వరకు అన్నీ కూడా ఏ మాసంలో జరుగుతాయంటే ఒక్క కార్తీక మాసం దగ్గరికి వచ్చేటప్పటికే జరుగుతాయి. అందుకే కార్తీక మాసంతో సమానమైనటువంటి మాసము అసలు ఇక కాలము యొక్క గణన యందు లేదు. ఈ కార్తీక మాసాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు. ఆకలి కొద్దిగా మందగింపుగా ఉంటుంది కాబట్టి నక్తవ్రతం చేయిస్తారు.
నక్తవ్రతం అంటే రాత్రుళ్ళు ఎలాగో పొడవుగా ఉండి పగళ్ళు చాలా చిన్నవిగా ఉంటాయి కనుక పగటి పూట ఉపవాసం ఉండి రాత్రిపూట భోజనం చేస్తారు. అనేక రకాలుగా భగవంతుణ్ణి కీర్తించి మార్చి మార్చి ఇంద్రియములను భగవంతుని యొక్క సన్నిధానమునందు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఇన్ని రకాలుగా మనిషిని అనుగ్రహించేటటువంటి విశేషములన్నీ కూడా కార్తీక మాసంలో జరుగుతాయి. కార్తీక మాసం శివకేశవుల మధ్య ఏ భేదభావన పొందకుండా ఉండడానికి ఆలమాలమైనటువంటి మాసం. మనం తెల్లవారి లేస్తే ఒక మాట చెప్తాం, శివస్య హృదయం విష్ణు, విష్ణోశ్చ హృదయం శివ, యథా శివమయో విష్ణురేవం విష్ణుమయ శివ, యథాంతరం నపశ్యామి తథామే స్వస్తిరాయుషి అంటాం. విష్ణువు యొక్క హృదయము శివుడు, శివుని యొక్క హృదయము విష్ణువు. ఆ శివకేశవుల మధ్య నేను ఎన్నడూ భేదభావమును పాటింపకుండెదనుగాక, అలా పాటించనటువంటి లక్షణము చేతన ఆయుర్దాయము పెరుగుగాక అని కోరుకుంటాం. కార్తీక మాసం దగ్గరికి వచ్చేటప్పటికీ దామోదర స్వరూపంగా విష్ణు భగవానుణ్ణి కీర్తిస్తాం, త్రయంబక స్వరూపంగా పరమశివుణ్ణి ఆరాధిస్తాం. శివాలయాల్లో అభిషేకాలు అవి విశేషంగా జరుగుతాయి. విష్ణువాలయాల్లో విష్ణు సంబంధమైనటువంటి ఆరాధనలు, తులసి అర్చనలు, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణలు విశేషంగా జరుగుతుంటాయి. దామోదరుడు అధిపతి. దామోదర శబ్దం ఎవరికి అన్వయం అంటే దామ్నా ఉదరే మాత్రా బద్ధ ఇది దామోదర. ఎవరి యొక్క కడుపు మీద ఆ తులసిమాల ఉంటుందో, ఎవరి యొక్క నడుము త్రాటి చేత కట్టబడిందో ఆయనని దామోదరుడు అంటారు. ఎప్పుడు కట్టబడ్డాడు? పరిపూర్ణావతారంగా వస్తే కట్టబడ్డాడు. పరిపూర్ణావతారం కృష్ణావతారం. ఎన్నో అవతారాలు తీసుకున్నాడు, అందులో ప్రధానమైనటువంటివి దశావతారాలు. వేదోద్ధారణ మందరాభరణ పృథ్వీధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ రూపాహంకార నిర్వాపణ వైదేహీ రమణ ధనంజయ జయ వ్యాపార పారీణ క్షోణీ దివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభో అంటారు. 10 అవతారాలు ఆయనవే అయినా అన్ని అవతారముల యొక్క తేజస్సు ఏ అవతారంలోకి వెళ్ళిపోతుందో దాన్ని పరిపూర్ణ అవతారం అంటారు. అటువంటి పరిపూర్ణ అవతారం శ్రీకృష్ణ అవతారం. అటువంటి శ్రీకృష్ణ అవతారంలో ఆయన చేసినటువంటి లీలలు అనన్య సామాన్యములు. కల్నులు తెరువని కడుచిన్ని పాపడై దానవిచనుబాలు త్రావిచంపే, మూడవ నెల నాడు ముద్దుల కుర్రడై కోపించి శకటమ్ము కులద్రోసే, ఏడాది కుర్రడై ఎగసి తృణావర్తు మెడపట్టుకుని చీవి మృతుని చేసి, తల్లి వెన్నలకురై తను రోలకట్టంగా బాలుడై మద్దుల కులద్రోసే. ఆ ఆవుల్ని దూడల్ని రక్షించడం కాదు, కేవలముగా వాటిని కాపలా కాయడం కాదు, ఆయన అసలు ఇంకా కనురెప్పలు కూడా సరిగ్గా తెరవడం చేత కానటువంటి పసిపిల్లవాడిగా ఉండగానే పూతనా సంహారం ప్రారంభం చేశాడు. అంత గొప్ప అవతారం కృష్ణావతారం. అటువంటి కృష్ణావతారాన్ని బంధించాలని దుర్యోధనాదులు ప్రయత్నం చేశారు. శ్రీకృష్ణుడు రాయబారానికి వెళ్ళినప్పుడు దుర్యోధనాదులు ఆయన్ని కట్టేద్దాం అనుకున్నారు, కట్టగలిగారా? కట్టలేకపోయారు. కానీ చిన్ని కృష్ణుడుగా ఉండగా కృష్ణుణ్ణి కట్టేస్తానని బయలుదేరినది ఎవరు అంటే యశోద బయలుదేరింది. ఆ యశోద బయలుదేరడం కూడా ఆశ్చర్యకరమైనటువంటి సందర్భంలో బయలుదేరింది. సుడియుచు గిదుగుచు వాళ్ళుచు సడికొట్టుచు అమ్మ రమ్ము చన్నిమ్మనుచున్ వెడవెడ గంతులు వేయిచు చుసు కదిసి కడవ బాలకుండు కవ్వము పట్టెన్. ఒక రోజున యశోద చల్ల చిలుగుతోంది, ఎక్కడి నుంచో పరిగెత్తుకొచ్చాడు చిన్ని కృష్ణుడు. అమ్మా అమ్మా నాకు పాలియమ్మా అని చెప్పి నిలబడ్డాడు. అవతల పిల్లలు ఆడుకుంటున్నారు, నేను తొందరగా వెళ్ళిపోవాలి, పాలిస్తావా ఇవ్వవా అని మారాన్ చేస్తుంటే, నిన్న కాక మొన్న పుట్టాడు ఇవ్వాలి ఏమిటో పెద్ద ఎర్రటి మొహం చేసేసుకుని పెదవులన్నీ అదిరిపోతుంటే ఏదో పాలు ఇవ్వాలట, ఇవ్వకపోతే అక్కడ ఆటలకు వెళ్ళిపోవాలట, పిల్లలందరూ ఎదురు చూస్తున్నారట, ఏదో పంప మునిగిపోతుందిట ఏమిటో వీడి ఉద్ధతని చెప్పి నవ్వుకుంటూ యశోద చల్ల చేసుకుంటూ చూస్తోంది. పువ్వుల పొట్లం లాంటి చేత్తో చటుక్కున కవ్వం పట్టుకున్నాడు. ఆయన బలానికి ఆపే లేదు, ఆయన బలం ఎంతటిదో అందరికీ తెలుసు. కానీ ఆమెది మాతృహృదయం, ఆమె అనుకుంది పువ్వుల పొట్లం లాంటి చెయ్య ఉరుసుకుపోతుంది కవ్వానికని కవ్వం ఆపేసింది. కూర్చుని పిల్లవాడిని ఒళ్ళో పెట్టుకు పడుకోబెట్టుకుని స్తన్యం ఇస్తోంది. ఈలోగా అక్కడ పొయ్యి మీద ఉన్న పాలు పొంగిపోతున్నాయి. కడుపారంచను బాలు త్రావని సుతున్ కంజాక్షపీఠమ్ము పైనిడి పొంగారెడు పాలు దించుటకునయ్యే గంగ తత్పాలుండెక్కువ కోపంబన వాడిరాకి దది ముక్కంభంబు పోగొట్టి తెంపెడరన్ కుంభములోని వెన్నదిని విద్యాసంకులద్ భాష్పుడై
పాలిస్తున్నటువంటి అమ్మ పాలు పొంగిపోతున్నాయని ఆ పిల్లాన్ని తీసి పక్కన పుచ్చుకోబెట్టి గబగబా వెళ్ళి ఆ పొయ్యి మీద ఉన్న పాలు కిందకి దింపుతోంది. ఆ రోజుల్లో దాలి అనేవారు, పిడకలతో పొయ్యి ఏర్పాటు చేసి దాని మీద కుండలో పాలు పెట్టేవారు. సన్నని సెగ మీద చక్కగా పొంగుతూ ఉండేవి. గబగబా దింపడానికి వెళ్ళింది. కోపం వచ్చింది, నాకు పాలు ఇవ్వడం కన్నా నీకు పాలు దింపడం ఎక్కువైపోయిందా అని. ఏదో పసిపిల్లవాడి కోపంలా అత్త మీద కోపం దుత్త మీద చూపించారన్నట్టుగా అప్పటి వరకు చల్ల చిలికి చిలికి ఉంది, వెన్నముద్దలు పైకి తేలి ఉన్నాయి. అక్కడే ఉన్న ఓ రాయి తీసి కుండను కొట్టాడు. కుండ పగిలిపోయింది, మజ్జిగ అంతా కారిపోయింది, వెన్నముద్దలు తేలుతుంటే ఓ వెన్నముద్ద చేత్తో పట్టుకున్నాడు. చేత్తో పట్టుకుని ఆ గోడ దాకా వెళ్ళి అక్కడ ఒక రోలు ఒకటి తిరగేసి దాని మీద ఎక్కి నించుని ఓ కోతిని పిలిచి వెన్నముద్ద తినిపిస్తున్నాడు. తినిపిస్తున్నాడు కానీ అమ్మ వస్తుందేమో, నన్ను పట్టుకుంటుందేమో, దెబ్బలాడుతుందేమో అని ఎక్కడో భయం లేనివాడు, లోకములకు భయాన్ని కల్పించగలిగిన వాడు, భయకృత్ భయనాశన అని విష్ణు సహస్రంలో ఆయనకి పేరు. అసలు లోకాలు భయపెట్టేవాడు ఆయనే, భయాన్ని పోగొట్టేవాడు ఆయనే. ఆయన భయపడిపోయిన వాళ్ళే నటించాడు. నటించి అమ్మ ఎక్కడొస్తుందో అని మిథ్యాసంకుల భాష్పుడై కర్మఫల ప్రదాతయ్యి చేసిన పాపములకు ఫలితాన్నిచ్చి ఏడిపించగలిగినటువంటి పరమాత్మ దొంగ ఏడుపు మొదలెట్టాడు. ఇలా ఇలా కళ్ళు తుడిచేసుకుంటుంటే ఆ కళ్ళకి పెట్టిన కాటుకంతా చేతులు కంటుకుపోతే ఆ కాటుకి ఇక్కడ వరకు వచ్చేస్తే దొంగ ఏడుపు ఏడుస్తూ అమ్మ పెట్టిన ముత్యాల సరాలు ఆ పట్టుదట్టి దొంగ ఏడుపు అమ్మ రావట్లేదు లేని మధ్యలో ఆపేసి కోతికి పెడుతున్న వెన్న చూసింది యశోద. ముందటి రోజు గోపకాంతలందరూ వచ్చి నవనీతాన్ని అపహరిస్తున్నారని చెప్తే ఆవిడ నమ్మలేదు. ఇప్పుడు ఏదో లోకంలో ఒక సామెత చెప్తారే, మొగుడు కొట్టాడని కాదు తోడికోడలు తెప్పిందని బాధపడిందని. అలా ఇప్పుడు కృష్ణుడు అల్లరి చేశాడని కాదు, పట్టుకోలేదు యశోద అని అక్కడ ఉన్న గోపకాంతలు అంటారేమోనని ఎలా అయినా పట్టుకోవాలనుకుంది. పిల్లాన్ని పట్టుకోవడం అంటే అంత తేలిక. అందుకని ఆవిడ ఏదో పెద్ద యుద్ధానికి బయలుదేరిన దానిలా ప్రతిజ్ఞ చేసింది. లాలనమున బహుదోషము లోలిం ప్రాపించు తాడనోపాయములం చాల గుణంబులు కలుగును తాడనంబె బాలురకును పథ్యం మరయన్ అంది. పిల్లాడు కదా అని ముద్దు చేస్తే పాడైపోతున్నాడు, రెండు దెబ్బలు వేస్తే బాగుపడతాడు, అందుకని కొడతాను. అసలు కొట్టడానికి పట్టుకోవాలి కదా ముందు. అందుకని ఆ చీర తీసింది, ఇలా పైకి దోపింది, పమిటకొంగి ఇలా చుట్టూ తిప్పింది, యువతలకి తెచ్చింది, ఆ కొప్పు తీసింది, గట్టిగా ముడేసుకుంది, పువ్వులు ఇలా లోపలికి సర్దుకుంది, ఆ నగలన్నీ తీసింది, ఊగిపోకుండా ఇలా రవికలోకి వేసుకుంది. ఇంకా పిల్లాడి వెంట పరిగెత్తాలి, ఎక్కడ చూస్తే పారిపోతాడు అని చూస్తోంది. చూసేసాడు అమ్మ వచ్చేస్తోందని.